అంబానీ గ్రూప్ ఈరోజు జనజీవనంలో చిన్న గుండు పిన్ను నుంచి గ్యాస్ లేదా పెట్రోలియం వరకు విమానాశ్రయాల వరకు అన్నిట్లోనూ అంబానీ ఉంది. అయినా కానీ అదాని ఒక్కసారిగా ఎలా నింగికి దూసుకెళ్లారు, ఆసియాలో సంపన్నుల జాబితాలో ఎలా చేరారు, దీనికి సంబంధించి దానికి మన ఆంధ్రప్రదేశ్ కూడా కొంత కారణమా, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఎనలిస్ట్ పాపారావు గారు, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ ప్రముఖ ఎనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు, వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. పాపారావు గారు, ఏంటి ఇప్పటిదాకా మనము అసలు అంబానీనే చాలా ర్యాపిడ్గా వచ్చాడు, టాటా బిర్లాలందరినీ కూడా దాటి ఎన్నాళ్ళ నుంచో వ్యాపార సామ్రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరినీ దాటి అంబానీ ముందుకెళ్ళాడని మనం అనుకుంటున్నాం. ఈరోజు అదాని చాలా షార్ట్ స్పాన్లోనే, అంటే ఒక రకంగా చూస్తే 4-5 ఏళ్లలోనే ఈరోజు ఆసియాలో మొత్తం అంటే అత్యంత కుబేరుల జాబితాలో నెంబర్1లో స్థానం సంపాదించాడు. ఎలా జరిగిందంటారు ఈ మార్పు? అంటే మనందరికీ తెలిసిందే, ఒకటి వడ్డించేవాడు మనవాడైతే, వడ్డించేవాడు మనవాడైతే ఇలాంటివి చాలా తేలిక చేయొచ్చు. కాబట్టి ఏంటంటే అందరికీ తెలిసిందే మోడీ గారి సాన్నిహిత్యం అదానీలతో. ఆయన ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి అనుకుంటే గెలిచిన తర్వాత వచ్చినప్పుడు కూడా వాళ్ళ విమానంలోనే వచ్చారు. ఏదో సందర్భంలో వాళ్ళ విమానంలోనే అదానీ ధైర్యం చేసే విమానాల్లోనే, అలాగే క్యాంపెయిన్లో కూడా ఏదో పాత్ర ఇవన్నీ మాట్లాడతారు. ఏదేమైనా ఏంటంటే వడ్డించేవాడు మనవాడైతే ఏమైనా కావచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఇది గమనించండి. గతంలో మనం ఏమనుకునేవాళ్ళం అంటే ఇది నడమంత్రపు సిరి, మనందరికీ తెలుసు కదా ఇదంతా నడమంత్రపు సిరి. పైగా ఇది షేర్ మార్కెట్ లో నడమంత్రపు సిరి కావడంతో పాటు రాత్రికి రాత్రి ఇంత ధనవంతులు ఎలా అవుతారు, ఎంతకాలం అదాని ఎంతకాలం నుంచి దేశ ప్రజలకు తెలుసు, అదాని ఎక్కడున్నారు గతంలో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఇంత క్షణంగా ఇంత రైజ్ ఆసియాలో ధనవంతులు. అంటే ఇదంతా నడమంత్రపు సిరి. అది ఒకటి నడమంత్రపు సిరి ప్లస్ క్రోనీ క్యాపిటలిజం అంటాం కదా, రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలు ప్లస్ అధికార గణం కుమ్మక్కైపోయి ఒకళ్ళు ఒకళ్ళు పంచుకుంటే, ఒకళ్ళు వాటాలు వేసుకున్నట్టు పంచుకున్న దానిలోంచి వచ్చిన సంపద తప్పితే ఇది అది ఆయన పెద్ద కష్టపడి లేకపోతే ఆయన తెలివితేటలతోనో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించేసింది కాదు, అడ్డగోలుగా సంపాదించిన వ్యవహారం చాలా ఉంటుంది దీనిలో, దానిలో సందేహమే లేదు. అయితే నేను చెప్పేది ఒకటే, మనం గతంలో ఏమనుకునేవాళ్ళం అంటే అంబానీలే లేదా అనుకునేవాళ్ళం. అంబానీలు ఒక వ్యాపారంలో పెద్ద నీతి నియమాలు ఉండవు, తాతాలకు మంచి నీతి నియమాలు ఉంటాయని వాళ్ళ గురించి అనుకునేవాళ్ళు. మీకు తెలుసు కదా అందరు అంబానీల గురించి ఏమనుకునేవాడు అంటే తాతాల అతని నీతి లేదు వీళ్ళకని. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళని తనదన్నేవాడు వచ్చాడు, అంబానీ తనదన్నేవాడు వచ్చాడు ఈ విషయాల్లో. అవును, ఒకప్పుడు తాతాలు మోడలు, తాతాలు అయిపోయిన తర్వాత ఇంకేమన్నా కొంత ఇంకా కొంచెం కిందకి వెళ్ళాం, ఇంకా కొంచెం కిందకి వెళ్ళాం, ఇంకా కొంచెం అదా ఇక అంబానీలకు అయిపోయింది, ఇంతకంటే కిందకి వెళ్ళటం సాధ్యం కాదు, పట్టణం సాధ్యం కాదు, సంపాదించడంలో అటదోవలు దొక్కటం అనుకుంటే వాళ్ళని మించినోడు అదాని అనేవాడు వచ్చాడు. అది 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 ఏంటంటే ఇప్పుడు అయితే వీళ్ళు ఇప్పుడు వీళ్ళతో పోల్చి అదానీలతో పోల్చి అంబానీ చాలనేమని మనం అనుకోవాలి. ఎట్లా అంటే మోడీ గారిని వాజ్పేయితో పోల్చి వాజ్పేయి చాలనేమని మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది ఏంటంటే కాలక్రమేణ జరుగుతున్న పరిణామాల్లో నడమంత్రపు సిరి, నడమంత్రపు వ్యవహారాలు చాలా పెరిగిపోయినాయి. అది కూడా ఏంటి అసలు నిన్న ఇప్పుడు ఏక్దీర్ఘ సుల్తాన్ కావచ్చు, నిన్న వెన్స్డే అంటే బుధవారం, బుధవారం రోజు అదానీ పోర్ట్స్ అదానీ ఎస్ఈజెడ్ షేర్లు విపరీతంగా పెరిగినాయి మార్కెట్ లో ఏ కారణాలైనా కానీ. ఆ షేర్లు పెరగడం వల్ల ఆయన సంపద వచ్చింది. రెండవ పక్కన ఏమైంది, రిలయన్స్ షేర్లు పడిపోయింది, రిలయన్స్ ఏ షేర్లు పడ్డాయి, ఆర్మకో కంపెనీతో జరిగిన డీల్ లో వచ్చిన తేడాల వల్ల ఆ షేర్లు పడిపోయినాయి. అది సౌదీ అరేబియాకి చెందిన ఆర్మకో కంపెనీ, అది పెద్ద ఆయిల్ చేయింట్, దాంతో చేసుకున్న డీల్ లో తాలూకు దాని తేడాల వల్ల. అట్లాగే ఇంకోటి ఏదో కూడా రిలయన్స్ కి సంబంధించింది ఒక నష్టపోయింది, దాంతో రిలయన్స్ కంపెనీ షేర్లు దిగజారిని అదానీ పోర్ట్స్ ఎస్ఈజెడ్లు అదానీ కంపెనీ షేర్లు పెరిగినాయి. ఒకటి కిందకి వెళ్ళటం, ఒకటి పైకి వెళ్ళటం వల్ల ఈయన పైకి వచ్చాడు. రేపు పొద్దున మళ్ళీ రిలయన్స్ కంపెనీ షేర్లు పెరిగి అదానీ పోర్ట్స్ పడిపోతే పడ్డాయి కూడా మధ్య, అలాగే అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ బయట నుంచి ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ లో లెక్కలేవని చెప్పి సెబీ పాయింట్ అవుట్ చేసినప్పుడు అప్పుడు నెల రోజుల పాటు దారుణాదారుణంగా అదానీ గ్రీన్ ఒకటి, అదానీ పోర్ట్స్ ఒకటి భారీగా పడిపోయింది పట్టం కూడా. మరి ఇప్పుడు రేపు పడింది అనుకోండి మళ్ళీ ఏం తిరిగి వస్తానేగా ప్రపంచం. ఇప్పుడు ఆసియాలో ధనవంతులు ఎంతకాలం, ఒక రోజు కొన్ని గంటలు 24 గంటలు గడవక ముందే రేపు పొద్దున షేర్ మార్కెట్, ఇవాళ పొద్దున షేర్ మార్కెట్ లో ఏమైందో నాకు తెలియదు, పై ఇవాళ పొద్దున షేర్ మార్కెట్ లోనే మళ్ళీ ఫేట్లు తన అటు ఇటు అయిపోయిన ఆశలు. కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే కేవలం ధనవంతుల్ని దానికి ఆరాధించే మనస్తత్వం వల్ల ఆసియాలో ధనవంతుడు, ఫోర్బ్స్ పత్రిక లాంటి పత్రికలన్నీ తెచ్చి ప్రపంచంలో ధనవంతుడు, కుబేరుడు, ఇంతోడు 500 ప్రపంచ 500 బిలియనీర్లో ఒకడు, ఈ రకమైన దాన్ని ఒక వ్యామోహాన్ని పెంచి యువతరాన్ని పూర్తిగా నిస్తేజపరిచేసి, అంటే వాళ్ళకి డబ్బు తప్పితే ఇంకోటి తెలియకుండా
పక్కదారులు పట్టించి పక్కదారులే డబ్బు తప్పికని కూడా తెలియకుండా పచ్చగడ్డి కట్టి పరిగెత్తిస్తారు చూసారు, గుర్రాన్ని గుర్రం ముందు పచ్చగడ్డి పట్టి పరిగెత్తిస్తారు. అలా పరిగెత్తించేదానికి ఎండమావుల వెంట పరిగెత్తించేదానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే నిజమైన శక్తి సామర్థ్యాలు యువతరంలో ఉన్న నిజమైన శక్తి సామర్థ్యాలని వాళ్ళు బయటికి తెచ్చుకోవడానికి జూదమే కదా. నిన్న ప్రపంచ ఆసియాలో నెంబర్ వన్ ధనవంతులు, ఇవాళ కాకపోవచ్చు, రేపు మళ్ళీ రావచ్చు, ఎల్లుండి పడవచ్చు. ఈ జూదంలో ఇది మోడల్ కాదు యూత్ కి. నేను చెబుతుంది ఈ దేశ ప్రజలకు కానీ యూత్ కానీ ఇది మోడల్ కాదు. మీకు మోడల్ గా ఉండాల్సింది స్థిరమైన నికరమైన మీ జీవిత కృషితో మీ జీవిత కష్టంతో మీ మేధస్సుతో సాధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఫోర్బ్స్ లాంటి పత్రికలన్నీ ప్రపంచ ధనవంతుడు, ఆసియా ధనవంతుడు, ఇవాళ వీడు, రేపు వాడు, ఏంటంటే అయినా వాళ్ళు ఎలా ధనవంతులు అయ్యారో కూడా ఇందాకే చెప్పా కదా. వాళ్ళు అయిన తీరు, వాళ్ళు అయిన తీరులోనూ నైతికత లేదు. కాకపోతే నేను చెప్పేది ఒకటి చివరి ముక్క, ఒకటే ముక్క చెబుతా. అయితే వాళ్ళు నైతికత లేకపోయినా జనాల్లో తగిన నైతికత ఉందా? జనాల్లో కూడా ఏమి లేదు. డబ్బులు ఎలాగైనా సంపాదించి డబ్బులు ఉంటే చాలని చూస్తున్నారు జనాలు కూడా. డబ్బులు ఉన్న వాడైతే చాలు వాడికి ఆరాధన వాడి పట్ల. వాడు వాడు ఎలా సంపాదించాడో డబ్బులు అనేది ఎవరికి అక్కర్లేదు. అలా తయారైంది సొసైటీ. కాబట్టి ఇలాంటివన్నీ చలామణి అవుతున్నాయి. రైట్. నాగార్జున రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు సరే అదాని నా ఒక అంటే ఈ రిలయన్స్ షేర్స్ తగ్గడము, అదాని షేర్స్ పెరగడం వల్ల అదాని ఒకరోజుకైనా లేదా ఒక వారానికైనా కానీ ప్రపంచ ఆసియా ఖండంలోనే అత్యంత కుబేరుడు అయ్యాడు అని అనుకుందాం. కానీ ఈరోజు ఇంకొక విషయం మనం మర్చిపోతున్నాం. అదాని ఈ ఆసియా ఖండంలోనే అత్యంత కుబేరుడు అవడం వెనక ఆంధ్రుల వాటా ఎంత, ఆంధ్రుల కంట్రిబ్యూషన్ ఎంత అంటారు నాగార్జున రెడ్డి గారు? ఎందుకంటే మనం వరుసగా పోర్ట్లన్నీ ఇచ్చేసి పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాకే కదా అదాని ఇంత కుబేరుడు అయింది. అంతే కదా మరి, ఇంకా దాంట్లో ఇంకా సందేహం ఎందుకు మళ్ళీ? ఇప్పుడు 1988లో అదాని ఎంటర్ప్రైజ్ అనేది ఒక చిన్న కంపెనీ అమ్మాది. అంటే ఈ 23 అంటే అదొక ఈ 88 దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఎవరైనా సరే కాక ఏషియాలోనే ధనవంతుడు, ప్రపంచంలో ఉన్నటువంటి 500 ధనవంతుల్లో ఒకడు ర్యాంకు గనక ఎదగాలి అంటే నీతిగా, నిజాయితీగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వ్యాపారబద్ధంగా, ఎథికల్ గా చేస్తే మటుకు అది వల్ల ఏషియన్ పనే కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇందాక మన పాపారావు గారు చెప్పినట్టు ఎవరి వల్ల సాధ్యం కాదు, యువత తప్పుదోవ పట్టిస్తున్నారు అంటారు. యువతని కాదు, దేశాన్ని కాదు, రాష్ట్రాన్ని కాదు, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఒకసారి చూసాం కదా, వీళ్ళకి రేట్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇండియా నుంచి మారిషస్ పోతాయి, మారిషస్ నుంచి ఇండియా వస్తాయి. మారిషస్ నుంచి ఫండ్స్ అనేటువంటి ఇండియా దగ్గరకు వచ్చినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ మారిషస్ కి మనకి ఉన్నటువంటి ఒక ఒప్పందం ప్రకారం, చాలా ఓల్డెన్ డేస్ లో చేసుకున్న ఒప్పందం ప్రకారము, అక్కడి నుంచి ఇండియా దగ్గరకు డబ్బులు కనుక వస్తే ఎవడు అడగడానికి వీలు లేదు. నీకు ఈ డబ్బులు ఎలా వచ్చాయని అడగడానికి వీలు లేదు అనేటువంటి ఒక చిన్న లూప్ హోల్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి పనులు. ఎప్పుడు పెరుగుతాయో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. షేర్ మార్కెట్ అంటేనే తాగుబోతులాగా బిహేవ్ చేస్తాయి. అట్లాంటి మార్కెట్ లో ఇలాంటి వాళ్ళు కనుక ఎంటర్ అయినట్టయితే ఈ 2 పెగ్గులు తాగితే ఒక రకంగా ఉంటుంది, 20 పెగ్గులు తాగితే ఒక రకంగా ఉంటుంది అంటారు. అఫ్కోర్స్ మన ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఉంటారు రోజు టీవీలో కొన్ని దాంట్లోకి దీంట్లోకి వచ్చి ఆ షేర్ తగ్గుతుంది, ఈ షేర్ పెరుగుతుంది, ఇది కొనుక్కోండి, అది అమ్మేసేయండి అని చెప్తూ ఉంటారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఏమో పెరుగుతుంది పెరుగుతుంది అంటారు. నెక్స్ట్ మళ్ళీ మండే వచ్చేసరికి ఏమో ఏందండి మీరు చెప్పింది ఏంటి, మీరు చెప్పిన దాని మీద ఆధారపడి మేము షేర్లు కొన్నాము, షేర్ మండే తగ్గింది, ట్యూస్డే తగ్గింది అంటే టెక్నికల్ కరెక్షన్ అండి, టెక్నికల్ కరెక్షన్. ఇది ఇలాగే ఉంటుంది షేర్ మార్కెట్ అంటే, ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎందుకు పెరుగుతుందో తెలియదు. మోడీ గారికి అడ్డం చేసుకున్నారంటే షేర్ మార్కెట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఆయనకు బాగా ఉత్సాహం వచ్చిందంట, నీట్ గా ఉండాలని చేసుకున్నాడు, అందుకని పెరుగుతుంది. ట్రంప్ గారికి జ్వరం వచ్చింది అనేసి అంటే తగ్గుతుంది, బైడెన్ గారికి జ్వరం వచ్చింది అంటే షేర్ మార్కెట్ తగ్గుతుంది. దానికి దీనికి అసలు ఎవరైనా సంబంధం ఉండదమ్మా? షేర్ మార్కెట్ బిహేవ్స్ లైక్ ఏ డ్రంకన్ మ్యాన్. అందులో ఇలాంటి వాళ్ళు అనేది ప్రధాన పాత్ర పోషిస్తారు. బిర్లాలు, టాటాలు, రిలయన్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బిర్లాలు, టాటాలు చాలా నీతిపరుడు, నిజాయితీపరుడుగా, ఎథికల్ గా ప్రాక్టీస్ చేశారు అమ్మా. నేను కూడా టాటాస్తో కలిసి వర్క్ చేశాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆదిత్య కుమార్ మంగళం బిర్లా తోటి పర్సనల్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు అనేటువంటి అలా ఉండే బిజినెస్ పీపుల్ చాలా తక్కువ వేళ మీద లెక్క పెట్టరు. అలాంటి టాటాస్ ని, అలాంటి బిర్లాస్ ని, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిని కూడా చివరికి భ్రష్టు పట్టించే ప్రయత్నం. ఆ మధ్య అక్కడ ఒక శంకారావమో ఏదో ఉండాలి, అది శంకారావం అనే దాంట్లో పనులు చేశారు, దిక్కుమాలిని పనులు చేశారు, నేరాలు మొదలు పెట్టారు. టాటా వాళ్ళు అవినీతి పరులు, దేశ ద్రోహులు అని చెప్పి వాళ్ళ మీద బ్రాండ్ చేశారు. టాటాస్ అనేటువంటి వాళ్ళు ఇండియాలో వాళ్ళు కదమ్మ అంటే యూరోప్ నుంచి కన్స్ నుంచి వచ్చారు, చాలా నీతిగా ఉంటారు, 1 రూపాయి లంచం మీరు అమ్మా టాటాస్. ఈవెన్ ఆదిత్య కుమార్ మంగళం ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు యూపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, చూడండి ఎంత డబ్బులు ఖర్చు పెడతారు. ఈ డబ్బులు అన్ని అడ్డించి వచ్చినాయంటే అక్రమ సంపాదన,
దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ అమ్మా, ఇది ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలిసే సంగతి. కానీ ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతాం. ఇవాళ రేపు యూత్కి నేను మీ ద్వారా చెప్పదలుచుకుంటే అన్నది మర్చిపోండి, మీ దగ్గర 5 రూపాయలు డబ్బులు ఉంటే 9 గంటలకు మీరు షేర్లు కొనుక్కోండి, 9 గంటల 10 నిమిషాలకు అమ్మేయండి. అది అదానీ షేర్లు కానీ అంబానీ షేర్లు కానీ టాటా పవర్ కానీ ఏదైనా సరిగా. వీళ్ళంతా కూడాను ప్రజలకు ఉపయోగపడేటువంటి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో, గ్యాస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రైల్వేలు కానీ రోడ్లు కానీ, వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో చేసేటువంటి వ్యాపారాలు అమ్మాయి. టాటా వాళ్ళు కూడా పెట్టారమ్మా, టాటాకి పవర్ అనేటువంటిది వాళ్ళ వరాలది బిజినెస్ సెగ్మెంట్ బిజినెస్. అందులో ఆంధ్ర వ్యాలీ పవర్ కార్పొరేషన్ ఉంది, టాటా పవర్ ఉంది, టాటా సోలార్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఐరన్ అండ్ స్టీల్ ఉన్నాయి, ఆటో రిటైన్ వాళ్ళ వాచి అడ్వర్టైజ్మెంట్ చూడండి అమ్మా, మీకు అందులో ఎంత దేశభక్తి కనపడుతుంది. ఇంతకుముందు టాటా చేతిలో ఉండేదమ్మా ఎయిర్ ఇండియా అనేది, అఫ్కోర్స్ మల్టిపుల్ టాటా చేతిలోకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు చెప్పేటువంటి ఆ లోగో చూడండి ఎట్టుంటుందో, వీ విల్ ట్రీట్ యూ లైక్ ఏ మహారాజా అంటారు. అంటే ఇండియన్ కల్చర్ నేను రిప్లికేట్ చేస్తాను. ఈ గౌతమ్ అదానీ లాంటి వాళ్ళు కానీ అదానీ కంపెనీ వాళ్ళు కానీ ఇవన్నీ ఏమి ఉండవండి. నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, బిజినెస్, ఎథిక్స్, లీగాలిటీస్, మొరాలిటీస్ ఇట్లాంటి ఏవి ఉండవండి. వీళ్ళకి డబ్బు సంపాదించామా లేదా, ఈ 25 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ వయసు ఉండి అప్రాక్సిమేట్లీ 40-45 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళ వల్ల పడిపోయి దేశం ఎట్టబోతే నాకెందుకు, కంపెనీ ఎట్టబోతే నాకెందుకు, మోడీ గారు ఉంటే నాకేంది, మన్మోహన్ సింగ్ ఉంటే నాకేంది, ఇవాళ 5 లక్షలు పెట్టుబడి పెట్టాము, షేర్లు కొన్నాము, నాకెంత వచ్చింది. యాటిట్యూడ్ జనరల్ ఎలా తయారైందంటే మాజిత, పొద్దున్నే 100 రూపాయలు పెట్టి సాయంత్రం 1000 రూపాయలు అయిపోవాలమ్మా. అది నువ్వు షేర్లలో పెడతావా, బిట్ కాయిన్స్ లో పెడతావా, బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడతావా, గంజాయి మొక్కలు పెంచుతావా? ఇది అనవసరం అన్నమాట. ఇప్పుడు బిట్ కాయిన్ అనేటువంటి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అమ్మా, ఆ బిట్ కాయిన్ అనేటువంటిది కూడా వచ్చింది. నేను లైవ్ లో ఉన్నాను మీ దాంట్లో. బిట్ కాయిన్ అనేటువంటిది యాక్చువల్ గా అయిన తర్వాత మాట్లాడతాను. షేర్లు కూడా కనుకంటే కూడా బిట్ కాయిన్ వ్యాపారం, టెక్నాలజీ బిట్ కాయిన్ వ్యాపారం ఎక్కువైపోయింది. దీనికోసం ఏంటంటే ఇల్లీగల్ కంపెనీస్ ఎక్కువ ఫ్లోట్ చేశారు. బిట్ కాయిన్ కి సంబంధించి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నది కేవలం 3 కంపెనీలే. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ లో కూడా ఒక కంపెనీ ఉంది. రైట్, నాగార్జున రెడ్డి గారు కొంచెం మీ సిగ్నల్ బిట్ కాయిన్స్ కి సంబంధించింది అన్నమాట. yes yes సిగ్నల్ ప్రాబ్లం ఉంది. రైట్, ప్రసాద్ గారు నమస్తే మేడం. ప్రసాద్ గారు నమస్తే అండి. ఇప్పటి వరకు కూడా సరే అదాని ఇంత సడన్గా ఎలా వచ్చాడో అని అనుకున్నాము, కానీ మన కంట్రిబ్యూషన్ వల్ల ఇంత ఆసియాలో ఇంత అత్యంత కుబేరుడు అయ్యాడు. ఎందుకంటే చౌకగా మనం పోర్ట్లు గంగవరం దగ్గర నుంచి కృష్ణపట్నం వరకు కూడా పోర్ట్లు కట్టబెట్టడము, రాయలసీమ ప్రాంతంలో పవర్ ప్రాజెక్టులు అదాని పవర్లకు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈరోజు అదాని ఇంత కుబేరుడు అవ్వడానికి కారణం కాలేదంటారా? అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు భారతదేశంలో 1932లో ప్రారంభించిన జంషెడ్జీ టాటా, అంటే టాటా ఎయిర్లైన్స్ ఫస్ట్ ఎయిర్లైన్స్ పెట్టారు. ఇవాళ 89 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు టాటాస్ మళ్ళీ అదే ఎయిర్ ఇండియా కొన్ని మహారాజాని అన్నారు. అంటే ప్రయాణికుని మహారాజాలా తీసుకెళ్తామని చూపించిన సింబల్ ఇవాటికి కూడా. టాటా సాల్ట్ అంటే ఉప్పు, అంటే ఉప్పుకు ఉప్పు తిన్న వాడుకున్న విశ్వాసం అనే దగ్గర నుంచి చూస్తే, ఉప్పు నుంచి లెక్కేస్తే మీరు సాఫ్ట్వేర్ వరకు, సాల్ట్ టు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడ కరప్షన్ ఇవ్వలేదు. అంటే టాటాస్ అంటే ఇట్ ఈస్ ఎ బ్రాండ్ నేమ్. ఆదిత్య బిర్లా గ్రూప్ అంటే ఉంటే టాటా బిర్లాలో ఉండాలనేవారు. పూర్వకాలం సామెత ఎలా ఉండేవారంటే, మా వాళ్ళు టాటా బిర్లాలు అవ్వాలనేవారు. టాటా బిర్లాలు అంటే ఆ స్థాయిలో ధనవంతులు ఉంటారు అవ్వాలని కాదు, నీతి, నిజాయితీ, ధర్మం, చట్టం అన్ని ప్రకారం ఉండాలి. టాటాలు టాటాస్ హాస్పిటల్స్ కట్టారు, బిర్లాస్ దేవాలయాలు కట్టారు. అదానీ కానీ అంబానీ కానీ ఒక్క చారిటబుల్ ట్రస్ట్లో చారిటబుల్ ఇష్యూ ఒక్కటి చేయలేదు వాళ్ళు. తెలిసేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడా పాటించిన కంపెనీలు అంటే 2 కంపెనీలే. ఇన్ఫోసిస్ జీరో అండి, వాళ్ళ జీరో రెస్పాన్సిబిలిటీ అనేది లేదు, ఇట్ ఇస్ జీరో 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 సార్. టోటల్గా ఏదైనా భారతదేశభక్తి గౌరవం ఉన్నవాడు ఉంటే టాటా అంటే ఉప్పు, విశ్వాసం, చిన్న విశ్వాసం దగ్గర నుంచి అంటే చిన్నంటి వాసాలు లెక్కెట్టాడన్న మాట దగ్గర నుంచి ఉప్పు, ఉప్పు ఏం చేయదు. కానీ ఆ ఉప్పుతో సహా అంటే పూర్వకాలం మన సముద్ర ఉప్పు వాడుతుంటే వాడకూడదని చెప్పి దాన్ని ఆ టాటా వాళ్ళు అయోడైజ్డ్ ఉప్పు అని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఇవాళ ఉప్పు దగ్గర నుంచి సాఫ్ట్వేర్ వరకు టాటాస్ బ్రాండ్ నేమ్ పెట్టుకున్నారు. ఈ టాటాస్ ప్రధానమంత్రి వాజ్పేయి గారి టైంలో
కేవలం ఎయిర్లెస్ బిడ్డింగ్ లో లంచం ఇవ్వలేక వెనక్కి వెళ్ళిపోయారు. మీరు లంచాలు ఇవ్వలేము సార్ అని చెప్పారు. 100 మంది ఎంపీలు సంతకాలు పెట్టారు, పెట్టి టాటా ఎయిర్లైన్స్ రాకూడదు అని చెప్తే వాడు అప్పుడు సింగపూర్తో టైఅప్ పెట్టుకున్నారు. ఫస్ట్ సింగపూర్ ఎయిర్లైన్స్తో ఎట్టి పరిస్థితులను దాన్ని రానివ్వకూడదంటే దురదృష్టం కొద్దీ. ఆ టీంకి లీడ్ చేసింది మన ఆంధ్ర వాడే స్వర్గీయ ఎర్ర నాయుడు. ఆయన 100 మంది ఎంపీల చేత సంతకాలు పెట్టించి అప్పుడు యూనియన్ మినిస్టర్గా కూడా ఉండేవాడు. తీసుకెళ్ళి వాజ్పేయి గారికి ఇస్తే వాజ్పేయి గారు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి టాటాస్ పెడతా ఉంటే మన వాళ్ళే వద్దంటున్నారంటే ఆశ్చర్యపోయాడు. ఇవాళ అదాని అంబానీ మన ఎంపీల రికమెండేషన్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్ పిఎంఓ అంటే తీర ప్రాంతంలో వాళ్ళు చూడండి. వెస్టర్న్ కోస్ట్ నుంచి ఈస్టర్న్ కోస్ట్లోకి ఎందుకు వచ్చారయ్యా అంటే వెస్టర్న్ కోస్ట్లో దాదాపు అంతా ఊడ్చేశారు, ఇక మిగిలిందంతా ఈస్టర్న్ కోస్ట్. ఎక్కడైనా ప్రభుత్వం మీ ఇదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బిజినెస్లో ఉన్నారు. ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే లేదంటే ఆంధ్రప్రదేశ్లో డ్రిల్లింగ్ అయ్యే పెట్రోలియం ఉత్పత్తులు మా రాష్ట్రం గురించి వెళ్తున్నాయి కాబట్టి మాకు వాటా ఇవ్వండి అని అడిగారు. కానీ ఇవాళ అది ఒక్కటే స్టార్ట్ అయింది, అటాక్ రిలయన్స్ అనే స్లోగన్ కూడా వచ్చి రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడి చేసిన కేసులో కూడా మన జర్నలిస్టులు కూడా 2 ముగ్గురు జైలుకి వెళ్ళి వచ్చారు క్లిప్పింగ్ వేసినందుకు. తర్వాత ఇవాళ అదాని ప్రైమ్ మినిస్టర్ అదాని ఫ్లైట్లో తిరుగుతాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదాని ఫ్లైట్లో తిరుగుతాడు. మొన్న ఆయన తిరుపతి వెళ్ళాడు, ఎక్కడి నుంచి వెళ్ళింది అదాని ఫ్లైటే, వచ్చింది అదాని ఫ్లైటే. అంతకుముందు విజయసాయి రెడ్డి గారు హైదరాబాద్ విజయవాడ నుంచి ఢిల్లీకి అదాని ఫ్లైట్లో వెళ్ళారు. ప్రభుత్వాలు కేవలం అంటే మనం విమర్శించామని కాదు, ప్రధానమంత్రి మోడీ గారికి దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, ఆయనకు కుటుంబ సమస్యలు లేవు అనుకున్నారు. కానీ ఆయనకు ఉన్నది స్నేహితుల సమస్య, పాపం భార్యా పిల్లలు లేరు లేదంటే వాళ్ళని కించపరిచారని కాదు, అన్నదమ్ములు లేకపోవచ్చు. అన్నదమ్ములు లాంటి 5 గురు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు అమెరికా వెళ్తే వాళ్ళ ఫ్లైట్లో వెళ్తారు, ఇండియా వస్తే వాళ్ళ ఫ్లైట్లో తిరుగుతారు. టాటాస్కి కన్నా బిర్లాస్ కన్నా అదాని అంబానీ ఎందుకు పాపులర్ అయ్యారంటే వీళ్ళు భారతదేశంలో ఉన్న 545 మంది ఎలక్టెడ్ ఎంపీస్లో కనీసం 100 మందికి పెట్టుబడి పెట్టగలిగిన ఎంపీలు పెట్టుబడిదారులు వీళ్ళు. ఒక పార్లమెంట్ స్తంభింపు చేయగలరు, లేకపోతే 34,000 కోట్ల రూపాయలు ఐపీ పెట్టేసిన అనిల్ అంబానీకి రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేసే టెక్నిక్ ఉందా, ఎందుకు ఇచ్చారు 34,000 అప్పచెప్పారు ప్రసాద్ గారు. అంటే ప్రధానంగా సరే కేంద్ర ప్రభుత్వము లేదా ప్రధాని మోడీకి అదే విధంగా అదానీకి లేదా అంబానీకి వీళ్ళందరూ కూడా ఒకే రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక వైపు పెడితే, మరోవైపు ఒక టైంలో రిలయన్స్ గ్యాస్ గ్రిడ్కి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వమే పోరాడి వైఎస్ ఆధ్వర్యంలో మాకు వాటా ఇవ్వాలి అన్న రోజు నుంచి ఈ రోజు మన పోర్ట్లన్నీ దోచేసి మన దగ్గరే పవర్ అదానీకి పవర్ ఇవన్నీ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని ఇవ్వడం వల్ల కదా ఈ రోజు ఆయన ఆసియాలో కుబేరుడు అయింది, అత్యంత కుబేరుడు. దానికి వైసీపీ సర్కార్ దోహదం చేయలేదంటారా? మీరు కేవలం మన వాళ్ళు ఇచ్చిన కుబేరుడు అవును కదా సార్, దీన్ని ఇందాక నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టు లేదా పాపరావు చెప్పినట్టు ఇది నడంబనంతరం సరే. రేపటికి మళ్ళీ డిఫాల్ట్ అయ్యే మీకు గుర్తుపెట్టుకోండి, ఐసిఐసి బ్యాంక్ చైర్మన్ గా ఉండే సీఈఓగా ఉన్న చందా కొచ్చార్ కొన్ని బిజినెస్ మ్యాచ్లు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రమోషన్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం వీడి నెంబర్ వన్ వాడి నెంబర్ వన్ ఆర్టికల్స్ వేసి అమ్ముకుని తిరిగి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ నెంబర్ వన్ అని చెప్తారు. ఏ ఆదిత్యపురి గురించి ఎందుకు రాయరు, హెచ్డిఎఫ్సి చైర్మన్ ఆదిత్యపురి గురించి చెప్పడం రాశారా, అంతకుముందు ఐసిఐసి బ్యాంక్ కేవి కామత్ గురించి చెప్పడం రాశారా, ఒక చందా కుచ్చారు అని రాశారు. తిరిగి ఆవిడ ఏమనుకుంది, ఇరుక్కుంది. ఆయన భర్త కూడా కేసులు ఇరుక్కున్నారు, బెయిల్ చుట్టూ తిరిగారు, కోర్టు చుట్టూ తిరిగారు. అంటే మన ప్రమోషనల్లో దాంట్లో కూడా ఏషియన్ ఏషియానా ఏషియా కాదా టైగర్ ఇవన్నీ కాదండి, భారతదేశంలో సగటు మానవుడికి ఈ కంపెనీలు ఇచ్చిన ఏం ఇచ్చాయి, ఈ కంపెనీలు కంట్రిబ్యూషన్ ఏంటి. ఇందాక టాటాలు పెట్టాలంటే సిఎస్ఆర్ ఇచ్చారు, ఏ ఈ అదాని అంబానీ సిఎస్ఆర్కి ఎందుకు ఎవరు, పైగా విచిత్రెడ్డి స్టాక్ మార్కెట్తో లింక్ పెట్టి వెలిగిపోయింది బయలిగిపోతుంది భారతదేశం అంటే కుదరదు, ఎందుకంటే అదొక గ్యాంబ్లింగ్, అందులో పడినవాడు ఉన్నాడు అందులో గెలిచినవాడు ఉన్నాడు. నేను 1993లో నేను బాగా స్టాక్ మార్కెట్ చేశాను. రిలయన్స్ కంపెనీ ఫస్ట్ షేర్ మా ఫాదర్ కొన్నారు, ఆయన స్ప్లిట్ షేర్ కూడా ఇచ్చారు నాకు, కానీ అదే హర్షాద్ మెహతా స్కామ్లో నాకు 100,000,000 పోయాయి. కాబట్టి వ్యాపారం వేరు,
స్టాక్ మార్కెట్ వేరు. స్టాక్ మార్కెట్ లో విరిగిపోతుంటే నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నేను చెప్పాను ఆయనకి, ఆయన ఏదో సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు, మన ఆంధ్ర వాడు రామలింగరాజు షేరు సత్యం షేర్ పేలుపు పెరిగిపోతుందంటే, అయ్యా సత్యం షేర్ పెరిగిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన జీడిపి ఏం పెరగదు, మీకు ఒకవేళ షేర్లు ఉంటే మీ రేట్లు పెరుగుతాయేమో, మీ వాటా పెరుగుతుందేమో, కానీ ప్రజలకు ఉపయోగం లేదు అని చెప్పాను. అదే సత్యం రామలింగరాజు 2008-09 సంవత్సరాల్లో ఆయన స్వయంగా ప్రకటించుకుని నేను ఫ్రాడ్ చేశానని చెప్పి ఆయన జైలుకెళ్ళి వచ్చాడు. కాబట్టి ఇవాళ మీరు ఇవాళ పేపర్లో టీవీలోనో లేదంటే బిజినెస్ ఛానల్స్లో వాడిని ఒకరోజు హీరో చేసినంత మాత్రాన అది అది వాడు శాశ్వతం అనుకో, అది అది రోల్ మోడల్ కాదు, అది బిజినెస్ మోడల్ కాదు. అలా అనుకుంటే ఇప్పుడు ఇదే ప్రసాద్ గారు, ఆదాని ప్రసాద్ గారు ఇదే ఒక విషయం, ఇదే ఇదే ఆదానికి సంబంధించి ఇండోనేషియా కంపెనీలో వాళ్ళు ఆల్రెడీ కేసులు పెట్టారు, అయ్యా నువ్వు ఫ్రాడ్ చేసావని. కాబట్టి ఒక చోట చేసి మనం పెంచుకోవడం అనేది కంటే దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయడం కూడా మంచిది కాదు. రైట్, కానీ అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయనకి దోచిపెట్టారు కదా తీరం తీరం. అంటే మన అలా కదమ్మా, మనం ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ కూడా ఆదానికి ఎంతకి దోచిపెడుతున్నామని ముఖ్యమంత్రిని ప్రశ్నించేవాడే లేడు. అంటే ముఖ్యమంత్రి పార్టీలో కూడా అతను ప్రశ్నించడానికి భయపడేవాడు ఉన్నారు, కాబట్టి వాడు ఎంత దోచుకున్నా మాట్లాడలేకపోయారు. ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయారు, ఎందుకు ప్రజా ఉద్యమం రాలేదు, వాడు కృష్ణపట్నం పోర్టు ఇచ్చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా, గంగవరం పోర్టు ఇచ్చేస్తుంటే అడ్డుకున్నారు. గంగవరం ఇంకా ప్రశ్న కృష్ణపట్నం పట్లో మన షేర్ తక్కువ, గంగవరం పోర్టులో మన ఈక్విటీ ఉంది, ఇంకొక 13 సంవత్సరాలు ఆగితే ఆ పోర్టు రాష్ట్ర ప్రత్యేక సొంతం అయిపోతుంది. అలాంటి దాన్ని కట్టబెట్టి 650 కోట్లకు ఇచ్చేస్తే మనం ఎవరు ప్రశ్నించలేకపోయాం, తప్పు మనలో ఉంది, వాళ్ళని అనడానికి వీల్లేదు. రైట్, పాపారావు గారు చెప్పండి. పాపారావు గారు చెప్పండి మేడం. పాపారావు గారు, అదే మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఇన్ఫ్రా మన అదానీ గ్రూప్లో మేజర్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, వరుసగా పోర్ట్లన్నీ కూడా అదానీకి ఇచ్చేసాము, పవర్ ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతంలో మొత్తం కూడా అదానీ వచ్చి తీసుకుంటున్న పరిస్థితి, అంటే ఆయన అంత సంపన్నుల్ని చేస్తుంది మనం కూడా ఉన్నాం కదా అనేది చర్చ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మనకి ఏంటి ప్రయోజనం దీనివల్ల? మీరు నేను కూడా ఉన్నామనే అంతే, మనం అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశే కదండి, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అంటే మనం అక్కడ లేనులేండి. బట్ కాదు, తెలుగు వాళ్ళు అయినంత మాత్రం తెలుగు వాళ్ళు చేసే ప్రతిఫలకి మనం బాధ్యత వహించాలంటే కష్టం. అందుకే నేను చెప్పేది ఒకటి, దీనిలో నేను మీరు లేవు, కాకపోతే మోడీను జగన్ బాబు గారు ఉండొచ్చు, దానిలో సందేహమే ఉంది. జగన్ను గానీ ఇప్పుడు నేను ఆ మాటకు వస్తే అక్కడ ఉన్న పక్షాలన్నీ రాజకీయ పక్షాలన్నీ మోడీ ఏం చెప్తే అదే కదా. మోడీ గారి బాగా ఆప్తుడు కదా అనేది, అదానీ మోడీ గారు ఆప్తుడైనప్పుడు జగన్కి మాత్రం ఆప్తుడు కాకపోతే కష్టం కదా జగన్కి అయినా, కానీ జగన్ కూడా చేసుకొని తీరాలి, కష్టమైనా నష్టమైనా మింగి తీరాలి. మోడీ గారు ఆప్తుడైనప్పుడు జగన్ గారికి కూడా ఆయన ఆప్తుడు అవ్వాలి, అవ్వకపోతే జగన్ గారికి కష్టం కదా. అందుకని ఏంటంటే దానికి పెద్ద ఆశ్చర్యపోయేది ఏమి లేదు, దాన్ని గొంతులో బలవంతాన వెలక్కాయ పడ్డట్టు మింగాల్సిందే, దాన్ని చేయగలిగింది ఏమీ లేదు, పట్టు వెలక్కాయ పడ్డట్టు. కానీ ఇక్కడ పాపారావు గారు మన ఒక్క సెకండ్ గోశాల ప్రసాద్ గారు ఒక మాట రైజ్ చేశారు, అది నిజంగానే. ఎందుకంటే గతంలో గంగవరం పోర్టుకు సంబంధించి కానీ లేదా అనేక అంశాలకు సంబంధించి లేదా రిలయన్స్కు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు వచ్చినాయి, అన్ని రాజకీయ పక్షాలు కూడా చేసినాయి. ఈరోజు ఇలా అదానీకి పోర్ట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రాష్ట్రాన్ని రాసిస్తుంటే ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అంటారు? మాట్లాడితే ఇప్పుడు ఏమైనా పని, ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం, టీవీ ప్రోగ్రామ్ పెట్టాం మాట్లాడుతున్నాం, ఎక్కడికక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జగన్ గారు ఏమో ఇంకా మాట్లాడేది ఏమి లేదు, చేయటం అటెన్షన్ సావధాన్, ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు అంతే, మోడీ గారు ఏం చెప్తే అది సావధాన్. తెలంగాణలో కూడా అదే పరిస్థితి, దరిదాపుగా మొన్నటిదాకా నడిచింది. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో దూలు విధించారు, చూడాలి ఎక్కడ దాకపోద్దు. అయితే నేను చెప్పేది ఒకటి, ఇక్కడ సరే ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడలేదు అంటున్నారు, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదండి. తిరువనంతపురంలో ఎవరున్నారండి గవర్నమెంట్? కమ్యూనిస్ట్ గవర్నమెంట్, పక్క రైవల్ బీజేపీకి, అసలు తల ఉంచిందంటానికి అంటానికి వీల్లేదు. మేము తీసుకుంటాం అండి, మాకు ఇచ్చేయండి, మేము తీసుకుంటాం తిరువనంతపురం ఎయిర్పోర్ట్ అంటే ఇచ్చారా? అదానీలకి వెళ్ళిపోవాలి ఆఖరికి, అది ఎవరు తీసుకున్నారు ఆఖరికి? అది అదానీలే కదా. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ఏమన్నా కేరళ గవర్నమెంట్ పొందగలిగిందా, తీసుకోగలిగిందా, ఎంత తాపత్రయపడ్డారు? అదేంటంటే
అందుకేమనుకోవాలంటే ఇప్పుడు జగన్ గారు చాలా తెలివిగా వారించారు, తప్పకైనా కానీ అని చెప్పి అనుకోవాలన్నమాట. మనం ఏదైనా కానీ తప్పవద్దు, ఇంకా చేయగలిగింది ఏముంది. ఇప్పుడు ఎవరికైనా మెడల్ వస్తున్నారు, మెడల్ చెప్పపోతే ఇంకో దోవలో తీసుకెళ్తున్నారు, చేయదలుచుకుని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకళ్ళు ఆపితే ఆగేది కాదు ఆంధ్ర, ఎక్కడ ఒకళ్ళు ఆపితే ఆగేది కాదు. అది పరిస్థితి ఏంటంటే అది ఎక్కడ ఆగింది, ఎప్పుడు ఆగింది, రైతు బిల్లులు ఎందుకు ఆగినాయి? మరి రైతు బిల్లులు సామాన్యమైందియా? రైతు బిల్లులు దానికోసం ఎంత ప్రశ్నించిపోయారు సంవత్సరం పాటు అంతా ఇద్దరైతే? ఎందుకు ఆగినాయి? ప్రజలు పూనుకుంటే ఆగుతాయి. ప్రజా ఉద్యమాల ద్వారాను, ప్రజల పోరాటాల ద్వారాను, ప్రజల నిరసనల ద్వారాను, ప్రజాతంత్రమైనటువంటి ప్రతిఘటన ద్వారా ఆగాల్సింది. అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ దానికి ఎదురు నిలిచి గెలవగలదని అనుకోవడం మాత్రం పొరపాటు, అబ్సల్యూట్ గా జరగదు. అజిత్ గారు ఇక్కడ గమనించాలి, పాపారావు గారు దాదాపు 30 ఏళ్ళ నుంచి ఆర్థిక రంగం గురించి వివరించగలిగిన నిష్ణాతుడైన ఆయన చాలా సార్లు చాలా సందర్భాల్లో ఎదుగెత్తి చాటి అసలు ఆర్థిక వ్యవస్థ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పత్రికాముఖంగా తెలియజేసిన పెద్ద వ్యక్తి ఆయన. పాపారావు గారు ఆర్థికలు అంటే ప్రపంచం అందులో కనబడుతుందనే ఒక ఆలోచన ఉండేది. ఈ రోజుని మనం చెప్పగలిగిన విషయాల్లో కూడా ఈ మాత్రమైన అవకాశం డిస్కషన్ ఉందంటే బికాజ్ ఆఫ్ మనిషి మహా టీవీ యాజమాన్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా కాంట్రావర్సీ ఇష్యూస్ లో మిగతా వాళ్ళు మాకెందుకని భజన చేసి పక్కకు పోతున్నారు. మనం ఒక్కడే ప్రజల గురించి మాట్లాడుతున్నాం, ప్రజా గళంగా వినబడుతున్నాం. మీరు ఒక్క విషయం చెప్తా, మూడు రైతు చట్టాలు ఆయన ఎందుకు విడగొట్టుకున్నాడని రాజకీయ విధానం వదిలేంది. ఏ అంబ మొన్న వీరి అమిత్ షా గారు చెప్పే వరకు మూర్ఖపు ముఖ్యమంత్రి వెనక్కి వెళ్ళాడా? రైతుల పాదయాత్ర 3వ జిల్లా దాటి 4వ జిల్లాలో అడుగు పెడుతుంటే కదా మారాడు. రైట్, అంటే ప్రజా ఉద్యమం ఎవడైనా గళం విప్పాలి, గళం విప్పితే కదా ఎవరో 10 మంది చేస్తారు. ఏ ప్రజానాట్య మండలి పేరుతో ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు జనం ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రోగ్రాంలు ఎందుకు ఇస్తున్నారు? ప్రజలు ఎందుకు చైతన్యవతులు చేస్తున్నారు? రైట్ రైట్ సార్, కరెక్ట్ చెప్పారు సార్, అదే కరెక్ట్. నిజమే, అంతే, మనం విన్నారా వినలేదా కాదు, విన్నదాకా చెప్పడం అంతే, అదే 10 మంది. రైట్, నాగార్జున రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు ఏంటంటే ఈ రకంగా తీరం మొత్తం కూడా అదానీలకు ఇవ్వడము లేదా పవర్ ప్రాజెక్టులు ఇవ్వడం, మనం అనుకున్న టాటా బిర్లాలు వాళ్ళకి అంత ఎంతో కొంత నీతి ఉంది. ఈరోజు కనీసం సిఎస్ఆర్ 0గా ఉండే అదానీ లాంటి కంపెనీలకి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని రాసిస్తూ ఉంటే రేపు మా భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి? ఎవరు రాసిచ్చారంటారు మీరు? చూస్తున్నాం కదా సరే, అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు, ఎవరైనా రాసియొచ్చు. నేను ఎవరు రాసిచ్చారని ఫలానా అని చెప్పలేదు నాగార్జున రెడ్డి గారు. మోడీ గారు ఏది చెప్తే అది చెయ్యాలి అన్నటువంటి సంగతి నేను చెప్తున్నది కాదు, పాపారావు గారు చెప్తున్నది కాదు, ఎవరు చెప్పినా గానీ అంతే. నీతి ఆయోగ్ కి ఎగ్జిక్యూటివ్ గా ఉన్నట్టు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేరళ కేడర్ ఆయన. ఇక్కడ ఒక్క నిమిషం నాగార్జున, వినండి వినండి, మీరు ఒక్క సెకండ్ అంటే మీరు చెప్పేదానికే ఒక్క సెకండ్. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ మీద ఆయన తిరగబడ్డారు కదా ఈ విషయంలో, మరి బీజేపీ లాంటి పార్టీ మీద ఎందుకు జగన్ గారు అడగలేకపోతున్నారు? జగన్ గారు ఎందుకు అడగలేకపోతున్నారంటే కేంద్ర ప్రభుత్వం తోటి సానుకూలంగా వెళ్తే కాస్త బెనిఫిట్ అన్న ఉద్దేశంతో పోతున్నారేమో, పాజిటివ్ గా ఎందుకు అనుకోకూడదు? టీవీలో చెప్పే మీరు టీవీలో పెట్టినట్టు ఈ డిబేట్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించాలి, ఆయన మీద బురద ఇవ్వాలి అన్నట్టుగా ఉంది. ఇక్కడ చెప్పడం లేదు, మీరు ఎక్కడ కూడా బురద ఇవ్వాలని అనేది అనట్లేదు. మన పోర్ట్లు అదానీకి ఇచ్చారా లేదా? అదానికి ఎందుకు ఇచ్చారు, ఎవరి మూలకంగా ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అది కూడా మనం ఆలోచించాల్సిందే. చెప్పండి, పోర్ట్ అనేటువంటిది బాంబేలో ఉంది, అదానికి ఎందుకు ఇచ్చారు చెప్తున్నాడు పాపారావు గారు చెప్తున్నాడు. కేరళ ప్రభుత్వం మేమే ఉంచుకుంటామన్నప్పటికీ కూడాను మరి అదానికి ఎందుకు ఇచ్చారు? మోడీ గారు చెప్పారు కాబట్టి ఇచ్చారు, అంతే. మోడీ ఏది చెప్తే అదే జరుగుతుంది. మోడీ మంచి డాకులు చూపించి ఇది సేవ పంది అంటే సేవ పంది అంటారు. పరిస్థితి అలా తీసుకొచ్చారు, ఏం చేస్తాం దానికి మనం? ఎవరు చేయగలిగిందేం లేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డిని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకళ్ళు కానీ బ్లేమ్ చేసేటువంటి సాహసం మటుకు ఎవరు చేయడం లేదు. అదేమంటే ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అంటారు, ఎన్ఐఏ అంటారు, ఎక్కడ చూస్తారండి జనాలు? నాకు అర్థం కాదు. నీతిగా నిజాయితీగా బిజినెస్ చేసినటువంటి టాటాలను బిర్లాలనే అమర్నాభూతులు తిడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి తిట్ట పెద్ద ఎక్కువ అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఏదో తీసుకెళ్లి వాళ్ళు బంగారుపల్లెలో పెట్టి వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు మాట్లాడతారేంటి మీరు? కానీ అంటే నాగార్జున రెడ్డి గారు, సరే వాస్తవం అనేది అందరికీ తెలుసు, కానీ ఆ రోజు సొంత పార్టీ మీద అలా తిరుగుబాటు చేస్తే ముఖ్యమంత్రి పదవే పోతుంది కాంగ్రెస్ కల్చర్లో తెలుసు కదా, మరి ఎందుకు వైఎస్ అలా మాట్లాడుంటారంటారు ఆ రోజు రిలయన్స్ మీద? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేస్తారేమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి పందా ఆల్టుగెదర్ డిఫరెంట్. ఆయన గెలిపించే బాధ్యత నాది అన్నాడు, అయిపోయింది. పెట్రోలియం విషయానికి వస్తే కూడా ఒకసారి తీసి చూడండి గతంలో ఏం జరిగిందో, తీసి చూడండి మీరు. అది రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు తగాదొచ్చింది అనుకుంటున్నారు? దాని మూలకంగానే తగాదొచ్చింది.
ఆ పెట్రోలియం బ్లాక్ కి సంబంధించిన D6 దాని దగ్గర తగాదు వచ్చింది. దాంట్లో యాక్చువల్ గా ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది, ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. అది 12వ ఆర్థిక సంఘం ఇచ్చిన రిపోర్ట్ లో చూడండి, ప్రాఫిట్ పెట్రోలియం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారము ఏ రాష్ట్రంలో అయితే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ వాయువు కానీ కనుక పడితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వాలని ఉంది. రాజశేఖర రెడ్డి గారు అడిగింది అదే, కానీ దాన్ని పండివ్వలే వాళ్ళు. ఎందుకు పండివ్వలేదు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారేమో పెట్రోలియం గ్యాస్ పెట్రోలియం అండ్ గ్యాస్ దానికి ఆయన యాక్చువల్ గా కూడా ప్లానింగ్ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన పార్లమెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన కూడా కొట్టాడు దాని గురించి. అంతకంటే ఎవరైనా ఏం చేస్తారు? నాగార్జున రెడ్డి గారు కంప్లీట్ అయినాక, నాగార్జున రెడ్డి గారు మీ సిగ్నల్ బ్లాక్ అయ్యారన్నట్టు మాట్లాడతారండి. రైట్, ఇక్కడ నాగార్జున రెడ్డి గారు మాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు, కేవలం రాష్ట్రానికి సంబంధించిన. నాగార్జున రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు ఇక్కడ ఏమి అంటే వాస్తవం చెప్పండి మరి, అదానికి పోయినయా లేదా రాష్ట్ర ప్రభుత్వం కనీసం గంగవరం పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటాను తక్కువ కమ్మారా లేదా ఇవన్నీ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పడే తీసుకెళ్లి పెట్టి వాళ్ళకి ఇవ్వలేదండి. కేరళ ప్రభుత్వం మేము ఉంచుకుంటామంటే కూడా ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? రైట్, అదేదో జగన్మోహన్ రెడ్డి తప్పైనట్టు బ్లేమ్ చేస్తారండి మీరు. రైట్, ఓకే ఓకే నాగార్జున రెడ్డి గారు. రైట్, ప్రజలకు అందరికి కూడా తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పనులు కనుక చేసి ప్రజలకు కనుక నచ్చకపోతే రేపు 2024 వచ్చేటువంటి ఎన్నికల్లో 151 15 ఉంటాయో చూద్దాం. పీపుల్ డిసైడ్. జగన్మోహన్ ఎవరు చేసినా తప్పేనండి. జగన్మోహన్ రెడ్డి ఏంది, మోడీ ఏంది, ఇంకొకళ్ళు ఏంది. ఓకే రైట్, నీతి ఆయోగ్ చైర్మన్ చెప్పాడు 5 కంపెనీలు మాత్రమే ఇండియాలో ఉంటాయి, అన్ని కూడా. నాగార్జున రెడ్డి గారు మీ సిగ్నల్ రైట్. చివరగా ప్రసాద్ గారు, హలో చెప్పండి ప్రసాద్ గారు, ఏంటి దీనికి కన్క్లూజన్? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పని కట్టుకొని బ్లేమ్ చేస్తున్నాము అని అనేది నాగార్జున రెడ్డి గారు అంటున్నారు, కానీ గంగవరం పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా అమ్మకానికి సంబంధించి ఆ రోజు అనేక అంశాలు వచ్చినాయి. సరే, ఏ పరిస్థితుల్లో అమ్మారా లేదా కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కేంద్రం ఒత్తిడి చేసినప్పుడు ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఈ రోజు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఉన్నారు అని అనేది నాగార్జున రెడ్డి గారు అంటున్నారు, ఏంటి దాని మీద మీరేమంటారు? నేను ఒకటి చెప్తానమ్మా, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్రంలోని పోర్టులను ప్రైవేటు భారం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇప్పుడు గంగవరం కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం చేతులు మార్చడంలో విశ్వేశ్వరరావు గారి దగ్గర నుంచి మిగతా వాటా ఇప్పించడంలో కేంద్ర ప్రభుత్వంలోని చాలా పెద్దలు నెంబర్ 1 నెంబర్ 2 చాలాసార్లు ముఖ్యమంత్రికి ఫోన్లు చేసి ఆయన అడిగినప్పుడు అందులో అదృష్టమో దురదృష్టమో కృష్ణపట్నం పోర్టులో కూడా ముఖ్యమంత్రికి సంబంధికులకు కొన్ని వాటాలు ఉంటే అది ఎలా వదిలిపోవాలని ఆలోచించినప్పుడు ఏదో కష్టం మీద అతి కష్టం మీద వాడు ఫోన్లు చేస్తే కట్టబెట్టారు. కట్టబెట్టిన తర్వాత నా వాటా డబ్బులు నాకు మా వాటా డబ్బులు మాకు రావాలని ఇదే యాజమాన్య యజమాన్యాన్ని అడిగితే పార్టీ అగ్రిమెంట్లతో మాకు సంబంధం లేదు, ఇవాళ నుంచి మేము నయా పైసా ఇవ్వమని ఆయా కుటుంబ సభ్యులకి చెప్పారన్నది బాంబే స్టాక్ మార్కెట్లో వాళ్ళు చెప్తారు. విచిత్రం ఏంటంటే గంగవరం పోర్టు టేక్ ఓవర్ చేసిన నెల రోజుల తర్వాత కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది, అది కూడా హైకోర్టులో కేసు పడిన తర్వాత. స్టాక్ ఎక్స్చేంజ్కి అతను ఇన్ఫామ్ చేశాడు, గంగవరం పోర్టునే కొనేశాను, మేజర్ షేర్ నాదే, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 645 కోట్లు ఇచ్చాడు. అసలు డ్యూ డిలిజెన్స్ ఎవరు చేశారు? 650 కోట్లు నువ్వు ఎలా ఇవ్వని ప్రశ్నించిన వాడు లేడు, ప్రతిపక్షం ప్రశ్నించలేదు. ఆ కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రులకు కూడా తెలీదు. వాళ్ళు పెట్టేసిన నెల రోజుల తర్వాత కేబినెట్లో నోటు పెడితే ఆశ్చర్యపోయారు. అంతకు ముందు రోజే ఆదాని ఇక్కడికి వచ్చి వెళ్ళాడు, రెండో రోజున ఆయన అడగగానే కేబినెట్లో పెట్టారు. కేబినెట్లో పెట్టినప్పుడు ఏ రోజు కేబినెట్లో పెట్టారు, ఇది ముందు చేశారా వెనక చేశారా అనే వివరాలు కూడా ఎవరు అడగడానికి సాహసించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ఫెడరల్ స్ట్రక్చర్లో కొన్ని ఇచ్చిపుచ్చుకునే ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క బుల్డోజింగ్ ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తాయి.